नमस्ते वेलकम टू मन तोलि वेलुगु केसीआर इप्पुडु राष्ट्रव्याप्तंगा जून 2 तर्वात दादापु 21 रोजुलु दशाब्दी उत्सवाल पेरुतो दादापु 200 कोट्ल रूपायलु तेलंगाणा राष्ट्रव्याप्तंगा खर्चु पेट्टनुन्नारु मरि इंदुलो 70 कोट्ल ओन्ली प्रचारानिकि अंटे अड्वर्टैज्मेंट्लकि मन राष्ट्रंलो कूडा कादु ఇతర రాష్ట్రాలకి అడ్వర్టైజ్మెంట్ రూపంలో 70 కోట్లు ఖర్చు పెట్టున్నారు. మరి దీని మీద పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎవరి డబ్బులు ఎవరికి దోచిపెడుతున్నారు ప్రతిపక్షాలని ఇట్లా మాట్లాడుతున్నాయి. ప్రతిపక్షాలన్నీ కూడా ఇవన్నీ జనం పైసలు, జనం తెలంగాణ రాష్ట్ర సంపద అని కూడా ప్రతిపక్షాలు దీని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న పరిస్థితి చూద్దాం ఒకసారి మనం. జనం డబ్బు, కారుకు డప్పు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరిట అధిక నిధులు, ఎన్నడూ లేని విధంగా 21 రోజుల పాటు వేడుకలు, అందుకు 200 కోట్లు, ప్రచారానికి 70 కోట్లు, ఒక్కో రోజు ఒక్కో శాఖ పరిధిలో అభివృద్ధిపై బాక, అందుకు అయ్యే ఖర్చు ఆయా శాఖల నుంచే నిధులు. గులాబీ పండుగే అనిపించేలా నిర్వహణకు ఆదేశాలు. కర్ణాటక ఫలితం దెబ్బ, తెలంగాణ వాదుల్లో అసంతృప్తి. వాటికి అధిగమించేందుకే ఈ ప్రత్యేక కార్యాచరణ. తెలంగాణ పథకాలపై పక్క రాష్ట్రాల్లోనూ ప్రకటనలు, ఇతర ప్రాంతాల్లో ప్రచారంతో ఎవరికి ప్రయోజనం? ప్రజా ధనం దుర్వినియోగమే అంటున్న ప్రతిపక్షాలు. ముఖ్యంగా ఈ 200 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పబ్లిక్ ప్రజల సొమ్ము. ఇదంతా కూడా దాదాపు వాళ్ళ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఆదేశాలు జారీ చేసిందంట. ఇది వాళ్ళ అంటే బీఆర్ఎస్ పార్టీ యాక్చువల్గా దశాబ్ది ఉత్సవాలు అనేది తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా కూడా చేయాల్సిన ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా. కానీ సొంత పార్టీకి ఇవన్నీ డప్పు కొట్టే విధంగా కూడా దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చగా జరుగుతుంది. దాదాపు 70 కోట్ల రూపాయలు ఓన్లీ అడ్వర్టైజ్మెంట్లకే 70 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. అది మన రాష్ట్ర న్యూస్ ఛానళ్ళగా, మన రాష్ట్ర ఇవన్నీ ఎలక్ట్రానిక్ మీడియా కంటే అది కాదు, పక్క రాష్ట్రాల మీడియాకు ఇవన్నీ 70 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రజల సొమ్ము, ప్రజల కష్టమని కూడా ప్రతిపక్షాలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. అంటే ఇది ఇప్పుడు ఎలక్షన్ స్టంట్. ఇదంతా కూడా ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఇందులో కలిసిపోతాయి. సెక్రటరీ కట్టిండు, ఆ సెక్రటరీ ఇవన్నీ కూడా, ఇవన్నీ ఇప్పుడు కేసీఆర్ ఏదో రాష్ట్రంలో కొత్తగా చేస్తున్నాడు అనుకోవాలి ప్రజలు. ఈ బీఆర్ఎస్ పార్టీ చాలా గొప్పగా మారిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అని అనుకోవాలని ఇది తెర మీదకి తీసుకొచ్చింది. ఇప్పుడు జనం డబ్బుతో పార్టీ డప్పు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇది అధికార బీఆర్ఎస్ పార్టీ తాజా వ్యూహం. ప్రభుత్వం తీరుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అధిగమించి మూడోసారి అధికారంలోకి రావాలంటే ప్రచార మోతాదు మరింత పెంచాలి, నిరంతరం ప్రజల్లో ఉండాలి. ఇందుకోసం ప్రచారానికి ఎంతైనా ఖర్చు పెడదామనే ఉద్దేశంతో బీఆర్ఎస్ విస్తృత ప్రచార వ్యూహానికి తెరదీసింది. ప్రచారం చేసుకోవడంలో తప్పులేదు, కానీ అందుకు పార్టీ డబ్బు కాకుండా ప్రభుత్వ సొమ్ము అంటే జనం సొమ్మును వినియోగించుకోవడమే అభ్యంతరకం. నీ పార్టీలో నీ పార్టీ ఫండ్ బ్యాంకులో 8 కోట్లు ఉన్నాయని చెప్పారు, ఆ డబ్బులు వాడుకోవచ్చు కదా. మరి ప్రభుత్వ సొమ్మును, ప్రజల దగ్గర నుంచి వచ్చిన సొమ్మునంతా కూడా తీసుకుపోయి అడ్వర్టైజ్మెంట్ల రూపంలో లేకపోతే వీటికి ఖర్చు పెడుతుంటే ఇవన్నీ కూడా జనం డబ్బు. ప్రజలారా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మన పైసలు. ఇవన్నీ కేసీఆర్ ఇంట్లో నుంచి ఇవ్వట్లేదు, ఆయన బ్యాంకుల నుంచి ఇవ్వట్లేదు, ఏం లేదు. మనం కట్టే పన్నుల రూపంలో నుంచి, మనం కట్టే శిస్తుల రూపం నుంచి కూడా ఈ డబ్బులన్నీ కూడా ఖర్చు పెడుతున్న పరిస్థితి. ఓవైపు తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ఇతర రాష్ట్రాల్లోని పత్రికలు, ఛానళ్లలో ప్రకటనల ద్వారా ప్రచారం చేస్తుండగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ప్రజాధనంతో పార్టీకి విస్తృత ప్రచారం కల్పించేలా భారీ నిధులు ఖర్చు చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. దశాబ్ది వేడుకలకు 200 కోట్ల దాకా ఖర్చు అవుతుందని అంచనా. కాగా అందులో ప్రచారానికి 70 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తుంది. దీంతో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల పేట ప్రజల డబ్బుతో పార్టీకి ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తుందంటూ బీఆర్ఎస్పై విపక్షాలు మండిపడుతున్నాయి. ఖచ్చితంగా మండిపడతాయి. విపక్షాలే కాదు, ప్రజలు కూడా తిరగబడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ పైసలన్నీ కూడా మన పైసలు. మనం ఎప్పుడైతే ప్రశ్నిస్తామో అప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళకి ప్రజల్లో ఎప్పుడైతే చైతన్యం వచ్చి ప్రశ్నించగలుగుతారో అప్పుడు రాజకీయ నాయకులు కూడా మన మాట వినే పరిస్థితి వస్తుంది. మనం ఎప్పుడైతే ప్రశ్నించకుండా ఉన్నామో
వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడిచిపోతుంటాయి. ఇట్లనే దుర్వినియోగం చేస్తుంటాడు. 70 కోట్లు అంటే అడ్వర్టైజ్మెంట్లకి ఎంత దారుణం అండి ఇది. ఇదే 70 కోట్ల రూపాయలు చాలామంది బలుగు బలహీన వర్గాలకు చెందిన పేదలు ఎంతోమంది ఈరోజు హైదరాబాద్లో రోడ్ల మీద ఫుట్పాత్ల మీద పడుకొని చాలామంది చనిపోతున్నారు. చాలామంది ఇల్లు లేని వారు ఉన్నారు హైదరాబాద్లో. ఇవన్నీ కూడా వాటికి పేదలకు ఖర్చు పెడితే వాళ్ళు భవిష్యత్తులో మళ్ళీ మీ పార్టీకే ఓట్లేస్తారు కదా. సో ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రజలారా, ఆలోచించండి. మరి దశాబ్ది ఉత్సవాలు అంటున్నాడు, అది ఆయన సొంత పార్టీకి చేసుకుంటున్నాడు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా అయితే చేయట్లేదని నేను కూడా అనుకుంటున్నా, ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్నాయి. సొంత పార్టీకి డప్పు కొట్టుకునే దిశగా ఇప్పుడు కేసీఆర్ ప్రవర్తిస్తున్నాడు అని కూడా మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. సో ఆలోచించాల్సిన అవసరం ఉంది. చూడాలి, 3 నెలల తర్వాత ఇంకా కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతుంది అనే దాని గురించి అయితే వేచి చూడాల్సి ఉంది. చాలా చర్చలు జరగాలి దీని మీద. వందల కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు చేసే దిశగా కేసీఆర్ ముందుకు పోతున్నాడు. ఇవన్నీ ఆలోచించాలి. ఒకసారి ఓటు వేసే ముందు ఆలోచించుకోవాలి మీరు కూడా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.